రేషన్ ది ఎట్లా ఉంది, లేకపోతే పెన్షన్ ఎట్లుంది, జనం ఏమనుకున్నారు, జగన్ నేను ఇచ్చానంటే అది నా హక్కు అనుకున్నాడు. అనుకున్నా ఇది ఖచ్చితంగా ఇస్తారు నాకు. రైతు దగ్గర నుంచి వచ్చి 500 నువ్వు ఎందుకు లాగుతావు? రైతు దగ్గర నుంచి 500 నేను రాబట్టుకుంటా, ఈ 200 ప్రభుత్వం ఇవ్వాలా అనేటటువంటి ఒక హక్కు కింద ఫీల్ అయ్యే పరిస్థితుంది. దాన్ని కన్విన్స్ చేయగలరా? ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి అంశం. అంటే వ్యవసాయాన్ని, ఉపాధిని అనుసంధానం చేయాలనుకోవడం మంచిదే, కానీ వ్యవసాయ పనులు కూడా 365 ఉండట్లేదు కదా, వాళ్ళకి ఇంకా ఉపాధి ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇది వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ పనిని నేను అభినందిస్తాను, కావాలని కోరుకుంటాను, అది ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటాను. అయితే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ప్రజల ఆలోచనలు మార్పు రావాలి, వ్యవసాయదారుల ఆలోచనలు మార్పు రావాలి, జనం ఆలోచనలు మార్పు రావాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఆలోచన ఉంది, ఓ ఎకరం భూమి దొరికితే తీసుకుని, నేను ఎప్పటి నుంచినో అనుకుంటున్నా, ఒక ఎకరం భూమి తీసుకుని ఒక రైతు కుటుంబాన్ని అక్కడ ఉంచేద్దాం, ఓ 10,000 రూపాయలు నెలకేద్దాం, ఇచ్చి చేపించుకుందాం, ఎలాగ కూరగాయల పంటలు, పూలు, అన్ని రకాలు, ఉద్యానవన పంటలు, ఇట్లాంటి ఉట్టి ఒకటే పంట వేయాలని నేను అనుకోవట్లేదు. సీజన్ బట్టి